श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वादात्मजं वानरयुधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र रघुतमस्तकाञ्जलिं भाष्यवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसांतकं। प्रेक्षक महाशयुलंदरिकी మే 14వ తారీఖు 2022 శనివారము శుభోదయము। శ్రీ శుభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము శుద్ధ త్రయోదశి। ఈరోజు శని త్రయోదశి, శనివారం త్రయోదశి వచ్చింది కాబట్టి శని త్రయోదశి। మధ్యాహ్నం 1:29 వరకు ఉంటుంది। చిత్తా నక్షత్రము మధ్యాహ్నం 4:02 వరకు ఉండి తదుపరి స్వాతి నక్షత్రంలోని ప్రవేశిస్తుంది। అమృత గడియలు ఉదయం 9:44 నుండి ఉదయం 11:18 వరకు ఉంటుంది। సూర్యోదయం ఉదయం 5:32, సూర్యాస్తమయము సాయంత్రం 6:20, వర్జము రాత్రి 9:27 నుండి రాత్రి 11:00 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము ఉదయం 7:15 వరకు మాత్రమే ఉంటుంది। రాహుకాలము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది। గులిక కాలము ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది। యమగండము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది। విశేషంగా ఈ రోజు ఘాతవారము అయినటువంటి రాశులు వృషభ రాశి, సింహరాశి, కన్యా రాశి। ఈ మూడు రాశుల వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే శనివారం రోజున శనేశ్వరునికి కేతుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము అయినటువంటి రోజు ఈ రోజు కావున ఈ రోజున శనేశ్వరునికి ప్రీతికరంగా నల్లటి వస్త్రంలో కిలుంబావ చొప్పున సద్రాహునికి నల్ల నూలు దానం చేయడం వల్ల ప్రాణపీడోపశాంతయే అనగా ఇలాంటి ప్రాణహాని ఉన్నా తొలగిపోతుంది। అలాగే శనేశ్వరునికి ప్రీతికరంగా నీలంరత్నం ధరించిన ఎడల శనేశ్వరునికి అత్యంత ప్రీతిదాయకము। అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాశులు మకర రాశి, కుంభరాశి। ఈ రెండు రాశుల వారు కూడా నీలంరత్నం ధరించి నల్ల నూలు దానం చేయడం వల్ల శనేశ్వరుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది। అలాగే మకర రాశి వారు జట్టిగా వృక్షాన్ని, కుంభరాశి వారు జమ్మి వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును। 27 నక్షత్రములలో పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర ఈ మూడు నక్షత్రం వారికి కూడా శనేశ్వరుడు అధిపతి కాబట్టి వీరు కూడా నల్ల నూలు దానం చేసి నీలమరత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును। పుష్యమి నక్షత్రం వారు రావచెట్టును, అనురాధ నక్షత్రం వారు ఒకరు వృక్షాన్ని, ఉత్తరాభాద్ర నక్షత్రం వారు మామిడి వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే శనేశ్వరుని ప్రీతికరంగా నీలాంజన సమాభాసం రయుపుత్రమిమాగ్రజం ఛాయామార్తాన సంభూతం తం నమామి శనేశ్వరం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపము కాని ధ్యానము కాని చేసుకుంటారో వారికి శనేశ్వరుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది। అలాగే మృత్యుంజయ దోషం తొలగిపోతుంది, అలాగే మృత్యుగండం తొలగిపోతుంది, ఏలినాటి శని ప్రభావం కూడా తొలగిపోతుంది గమనించగలరు। అలాగే శనివారం రోజున కేతుగ్రహానికి కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున కేతుగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్రాహునికి చిత్రవర్ణము గల వస్త్రంలో అనగా ఏ రంగు వస్త్రమైనా కూడా పనికి వస్తుంది, అన్ని రంగుల కలిసిన వస్త్రమైనా కూడా పనికి వస్తుంది, అలాంటి వస్త్రంలో ఉలవల దానం చేయడం వల్ల జ్ఞానపీడోపశాంత అనగా జ్ఞాపశక్తి బాగా పెరుగుతుంది, మరుపుతనం అనేది తొలగిపోతుంది గమనించగలరు। కేతుగ్రహాన్ని ప్రీతికరంగా వైఢూర్యం రత్నం ధరించడం వల్ల కేతుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము। కేతు అధిపతి అయినటువంటి నక్షత్రాలు అశ్విని, మఖ, మూల ఈ మూడు నక్షత్రాల వారికి కేతు అధిపతి కాబట్టి వీరు కూడా ఉలవల దానం చేసి వైఢూర్యం రత్నం ధరించడం వల్ల జ్ఞాపశక్తి బాగా ఉంటుంది, మహాగణపతి యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది గమనించగలరు। అశ్విని నక్షత్రం వారు కరకాయ వృక్షాన్ని, మఖ నక్షత్రం వారు రోహిణి వృక్షాన్ని, మూల నక్షత్రం వారు సర్జు చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము కేతుగ్రహం ద్వారా మీరు పొందవచ్చును।
అలాగే కేతుగ్రహాన్ని ప్రీతికరంగా పలాస పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కాని ధ్యానము కాని చేసుకుంటారో వారికి కేతు యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, మహాగణపతి యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, సరస్వతి కటాక్షం బాగా ఉంటుంది, గమనించగలరు. అలాగే శనివారం రోజున శనేశ్వరునికి అత్యంత ప్రీతిదాయకము కాబట్టి శనేశ్వరుని ప్రీతికరంగా తైలాభిషేకాలు జరిపించండి. అందులో ముఖ్యంగా ఈరోజు శనిత్రయోదశ కాబట్టి విశేషంగా శనేశ్వరునికి తైలాభిషేకాలు జరిపించేసి అఖండ దోషం ఉన్నవారు కిలంబా చొప్పున సద్రాహునికి నన్నులు నల్లనూలు దానం చేయండి, తిలార్చన జరిపించండి. నల్లటి వస్త్రువులు ఏదైనా కూడా దానం చేయవచ్చును. అలాగా నల్లటి పాత్ర కానీ, నల్లటి చెప్పులు కానీ, నల్లటి గొడుగు కానీ, నల్లటి దుప్పటి కానీ, అలాగే ఏదైనా ఇనుము వస్తువు కానీ, తోటకూర కానీ, బెల్లము కానీ దానం చేసిన ఎడల శనేశ్వరుని యొక్క అఖండ దోషం తొలగిపోతుంది. శని త్రయోదశ రోజున విశేషంగా శనేశ్వరునికి అభిషేకం చేసుకునేడల, తైలాభిషేకం చేసుకునేడల ఏలినాటి శని ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది, గమనించగలరు. అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా ఉదయం అభిషేకాలు జరిపించండి, పంచామృత అభిషేకాలు జరిపించండి. ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా సింధూరం ధరింపజేయండి, ఆకపూజ కార్యక్రమాలు జరిపించండి, అట్టి పనులతోటి అర్చన జరిపించండి, తులసితోటి అర్చన చేయించండి. హనుమత్ బడబాలన స్తోత్రంతో కానీ, ఆంజనేయ స్వామి దండకంతో కానీ, హనుమాన్ చాలీసాతో కానీ, ఆంజనేయ స్వామి రక్షాస్తోత్రంతో కానీ ఆంజనేయ స్వామికి పూజలు జరిపించిన ఎడల సకల గాలి దయ్యంబులను కూడా పారిపోయి శాకిని ఢాకిని మొదలగు పిచాచ ఢాకిలను కూడా పారిపోయి సర్వదా ఆంజనేయ స్వామి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. అన్నింటా మీకు విజయపదంలో ముందుకు వెళ్ళగలుగుతారు, గమనించగలరు. అలాగే దశావతారాల్లో రాముడు కానీ, కృష్ణుడు కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, శ్రీమన్నారాయణుడు కానీ, లక్ష్మీ నరసింహస్వామి కానీ మొదలగు దశావతారాలు ఏ ఒక్క అవతారానికైనా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. లోక సంరక్షణార్థము విష్ణు సహస్రనామ గానం జరిపించండి. మీకు ఎలాంటి అవరోధాలు ఉన్నా కూడా తొలగిపోతాయి, అన్నింటా మీకు జయం చేకూరుతుంది, గమనించగలరు. అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాశులు మకర రాశి, కుంభరాశి. మకర రాశి వారికి శుభకృత నామ సంవత్సరంలో అందున మే మాసనందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయువృత్తి వ్యాపారాధనలు కూడా బాగా కలిసి వస్తాయి, ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు, బంధుమిత్రులతోటి కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు, గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి, గ్రహ సంచారం ఉండడం వలన అన్నీ మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అలాగే కుంభరాశి వారికి ఈ మే మాసం నందున గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన వీరికి కూడా అత్యంత శుభదాయకంగా ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, పేరు ప్రఖ్యాతలు బాగా ఉంటాయి, గృహంలో వివాహాది శుభకార్యము కలిసి వస్తాయి. జై శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.